Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మోహన్ రెడ్డి గారి సుపరిపాలన చూసి ప్రజలందరూ కూడా స్థానిక ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారికి పట్టం కడితే ఈ రోజు చంద్రబాబు నాయుడు లోకేష్ భవిష్యత్తులో తమ తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు ఉన్నామని భయపడి తమ కార్యాలయంలో కుట్రపూరితంగా ఈ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతకు విఘాతం కలిగించి రాజకీయంగా లబ్ధి పొందాలన్న ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలు ఏకగ్రీవంగా మరి జగన్ మోహన్ రెడ్డి గారికి స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఓటింగ్ వేయడం మనం చూసాం. అలాగే 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తిరుగులేని మెజారిటీతో జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం కూడా మనం కళ్ళారా చూసాం. అలాంటి జగన్ మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా 98% ఈరోజు వెల్ఫేర్ స్కీమ్లన్నీ ప్రజలకు అందించారు కాబట్టి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు. అది చూసి సహించలేని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఈరోజు పట్టాభి లాంటి కుక్కలతో ప్రెస్ మీట్ పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గారిని దారుణంగా మాట్లాడటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆయన అనుకూల మీడియా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారో మనం చూసాం. ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు లోకేష్ ఇక్కడ ఏ విధంగా చీకట్లో వైఎస్ఆర్ స్టాచ్యూల్ని ధ్వంసం చేశారు, దేవాలయాల్లో రథాల్ని కాల్చేశారు, అలాగే కోర్టుల ద్వారా సంక్షేమ పథకాల్ని ఆపించాలని ప్రయత్నం చేశారు, మొన్నటికి మొన్న పేదవాడి కలైన ఇళ్లని ఆపించేయటం ఎంత దురదృష్టకరమో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఇన్ని చేసిన వ్యక్తి ఈ రోజు ఎక్కడో 2 చీరలు విరిగిపోయనగానే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందంట. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందన్న విషయం చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి. అమిత్ షా లాంటి వ్యక్తి కొండకొచ్చినప్పుడు ఆయన కారు మీద తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేసినప్పుడే అందరికీ అర్థమైంది. కానీ ఈ రోజు సిగ్గు లేకుండా అమిత్ షాకు ఫోన్ చేశాను, అమిత్ షా రావాలి అంటాడు, కేంద్ర బలగాలు రావాలి అంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు కేంద్ర బలగాలు ఆంధ్రప్రదేశ్ కి రావడానికి వీల్లేదని జీవో ఇచ్చిన ఘనత ఈ దేశ చరిత్రలోనే చంద్రబాబు నాయుడుకి దక్కింది. అలాగే మీరు చూస్తే తనకు అవసరం ఉంటే అందరూ రావాలి, తనకు అవసరం లేదంటే ఎవరు ఇక్కడికి రాకూడదు అంటాడు. అలాంటి కుట్ర రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీయే కాదు ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనడానికి నిన్న అనేక సంఘటనలు మీరు టీవీల్లో చూసింది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా పార్టీ కార్యాలయం దేవాలయం లాంటిది, దాన్ని ధ్వంసం చేశారు అంటారు. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అది దేవాలయం, కానీ వెన్నుపోటు పొడిచి మీరు ఎప్పుడైతే ఆ పార్టీని లాక్కున్నారో ఆయన మరణానికి కారణమయ్యారో అది క్షుద్రశక్తులకి నిలయంగా, రాక్షస క్రీడలకి నిలయంగా, కుట్రపూరిత రాజకీయాలకి నిలయంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మారిపోయింది అనడంలో సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఏదైతే పట్టాభితో మీరు మాట్లాడిచ్చారో బోషి డీకేనో మరొకటో మరొకటో ఇదే మాటలని లోకేష్ ని చంద్రబాబు నాయుడు అంటే భువనేశ్వర్ గారు హ్యాపీగా ఫీల్ అవుతారా? టీడీపీ కార్యకర్తలు ఫ్రీగా హ్యాపీగా ఫీల్ అవుతారా? ఆ పార్టీ శ్రేణులు హ్యాపీగా ఫీల్ అవుతారా? నేను అడుగుతున్నాను. ఒకరిని అందే ముందు రాజకీయంగా విమర్శ చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా విమర్శ చేయటం, తల్లులని పిల్లల్ని కూతుర్లని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. పట్టాభి లాంటి వాడు మామూలు వ్యక్తిని అన్నా కూడా కోసి ఉప్పుకారం పెట్టుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచివారు కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు కాబట్టి 10 సంవత్సరాలుగా ఆయన ఎంతో ఓపికగా ఎన్ని మాట్లాడినా సహిస్తూ వచ్చాడు, భగవంతుడు చూసుకుంటాడని ఆయన సైలెంట్ గా ఉన్నాడు. కానీ ఈరోజు మితిమీరిపోయి పట్టాభి లాంటి వ్యక్తిని ముందర పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్ర రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సిపి శ్రేణులు కూడా నిర్ణయించుకున్నారు కాబట్టి ఈరోజు సీరియస్ గా చెప్తున్నాం. ఇక మీదట వ్యక్తిగతంగా జగన్ గారిని కానీ ఆయన కుటుంబం గాని మాట్లాడితే మీ ఆధార్ కార్డులు చిరిగిపోతాయని టీడీపీ శ్రేణులకు తెలియజేస్తున్నాం.
ముఖ్యంగా లోకేష్ కొండెర్రి పప్ప అతను మాట్లాడే మాటలు చూస్తుంటే చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంపలు వాయించేస్తాడంట. మంగళగిరి ప్రజలు చంపలు వాయిస్తే ఇతనికి సిగ్గుమానం లేదు. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లని తన జెండా ఎజెండాతో గెలిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి కాలి చిటికన వేల మీద ఎంట్రు కూడా పీకలేడు ఈ లోకేషన్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మంగళగిరికి ప్రజలు మొన్న నిన్ను చంపలు వాయించారు, నెక్స్ట్ ఎన్నికల్లో నీ చర్మం వలిచి చెప్పులు కొట్టించుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకసారి నువ్వు గాని మీ నాన్న గాని పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద కూడా ఉండదని చెప్తున్నాను.